హలో ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ మొట్టమొదటిసారిగా మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన సూచనలని అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈరోజు కథ ఏమిటంటే బేతాల కథలు నిత్య యౌవనం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అపూర్వ శక్తుల కోసం శ్రమిస్తున్నట్టున్నావు అవి కొందరికి పుట్టుకతోనే కలుగుతాయి ఆటవికులలో అలాంటి శక్తులు గలవారు అనేక మంది ఉన్నారు కానీ వాటి వల్ల చివరకు నష్టమే కలుగుతుంది నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఒక అపూర్వ శక్తుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు దండకారణ్య ప్రాంతంలో ఉండే కోయలలో కొందరికి జన్మత శక్తులు కలిగేవి ఆ సంగతి బిడ్డ పుట్టగానే తెలిసిపోయేది మగ బిడ్డకు పుట్టగానే దంతాలన్నీ వచ్చి ఉన్నా ఆడపిల్ల మీద బొడిపే ఉన్నా అది అపూర్వ ఉన్నట్టుగా గుర్తుగా ఉండేది అటువంటి బిడ్డలను కన్నతల్లులు తమ బిడ్డల రహస్యాన్ని లోకానికి తెలియకుండా దాచేవారు ఎందుకంటే వారి సమాజం అలాంటి బిడ్డలను చంపేసేది ఒక కోయ నెత్తి నెత్తిమీద బొడిపెతో పుట్టింది ఆ పిల్ల పేరు ఇలా ఇల తల్లి ఈ రహస్యాన్ని చాలా చక్కగా దాచింది ఇలా పెద్దదై నెత్తిమీద జుట్టు బాగా పెరిగినాక బొడిప రహస్యం దాచటం చాలా తేలికైంది ఇలా యుక్త వయస్కురాలైందాక ఆమెలోని అపూర్వ శక్తులకు ఎలాంటి పని తగలలేదు ఇలా ఉండే అరణ్య ప్రాంతానికి సమీపంలోనే ఒక జమీందారీ ఉండేది ఆ గ్రామంలోనే ఉపేంద్రుడనే ఒక కమ్మర్ యువకుడు ఉండేవాడు వాడు చాలా అందగాడు కానీ బీదవాడు గ్రామంలో పెళ్ళి కావలసిన ఉన్న పిల్లల్లో సగం మంది ఉపేంద్రుణ్ణి పెళ్ళాడాలని కలలు కనేవారు ఇలా వాణ్ణి మొదట చూసిన క్షణం నుంచి చాలా గాఢంగా ప్రేమించి వాడి కోసం ప్రాణాలు కూడా దారపోయటానికి సిద్ధపడింది కానీ ఉపేంద్రుడికి ఇలా అంటే ఏమీ లక్ష్యం లేదు నిజానికి వాడు ఎవరిని నిజంగా ప్రేమించలేదు ఎవతైనా డబ్బుతో వచ్చేది తనను పెళ్లాడుతుందా అని వాడి ఆలోచన ఒకరోజు ఏదో పండుగ వచ్చింది ప్రజలందరూ సంబరం చేసుకుంటున్నారు ఆ రోజు ఇలా ఎక్కడికి వెళ్ళక ఉపేంద్రుడు తన కోసం వస్తే బాగుండునని ధ్యానిస్తూ ఇంట్లోనే కూర్చుంది రోజంతా గడిచిపోయింది సూర్యాస్తమయం అయ్యింది ఉపేంద్రుడు ఇలా ఇంటి ఛాయలకైనా రాలేదు వాడు గ్రామంలో గొప్పింటి పిల్లలతో కోలాటాలు ఆడుతూ మహా ఆనందంలో ఉన్నాడు ఇలా తన ఇంట్లో ఏవో ముగ్గులు వేసింది గుడ్డలు చించి పీలికలు చేసింది మంత్రాలు చదివింది ఉపేంద్రుడి పేరు ఉచ్చరిస్తూ గుడ్డ పీలికలలో ముడులు వేసింది ఆ ముడులను ముగ్గులో అక్కడక్కడ పెట్టింది కోలాటాలలో మునిగి ఉన్న ఉపేంద్రుడు అకస్మాత్తుగా కోలాటం కర్రలు అవతల పారేసి గ్రామం నుంచి బయలుదేరాడు వాడి మెదడులో ఏ ఆలోచన లేదు వాడి కాళ్ళు అప్రయత్నంగా హోయగూయడం కేసి నడుస్తూ వాణ్ణి ఇలా ఇంటి వద్దకు తెచ్చాయి వాడు తలుపు తట్టగానే ఇలా తలుపు తెరిచింది ఇలాను చూడగానే చీకటిగా ఉన్న వాడి మనసులో వెయ్యి దీపాలు వెలిగినట్టయింది మర్నాడే ఇలకు ఉపేంద్రుడికి పెళ్ళి అయింది ఉపేంద్రుడు ఆమెను తన ఇంటికి తెచ్చుకొని వెర్రిగా ప్రేమిస్తూ ఆమెతో కాపురం చేశాడు ఐదేళ్లలోనూ ఇలా ఐదుగురు పిల్లలను కన్నది ఉపేంద్రుడు తన భార్యలో గమనించిన చిత్రం ఏమిటంటే ఒక్కొక్క కానుపుతోనూ ఆమె అందము యవ్వనము తరగటానికి బదులు హెచ్చుతున్నట్టు కనబడింది ఇలా పెళ్లి కూతురైన నాటి కంటే కూడా ఐదుగురు పిల్లల తల్లిగా మరింత అందంగా ఆకర్షవంతంగానూ ఉన్నది ఇది చూసి ఉపేంద్రుడు కొంచెం కలవరపడి తన తల్లితో ఈ మాట చెప్పాడు నీ భార్య ఒకవేళ మంత్రగత్తేమోరా అలాంటిది భార్య కావటం మహాపాపం నీకు నీ పిల్లలకు కూడా మంచిది కాదు అన్నది ఉపేంద్రుడి తల్లి ఇలా మంత్రగత్తె అవునో కాదో ఎలా తెలుస్తుంది అన్నాడు ఉపేంద్రుడు అది నిజంగా మంత్రగత్తె అయితే అమావాస్య పర్వదినం అర్ధరాత్రి వేళ ఏదో ఒక తాంత్రిక పూజ చేయకుండా ఉండదు ఈసారి అమావాస్య రాత్రి దానికి తెలియకుండా గమనించు అన్నది తల్లి ఆ తరువాత వచ్చిన నాడు ఉపేంద్రుడు నిద్రపోతున్నట్టు నటిస్తూ మెలుకునే ఉండి తన భార్య ఏం చేసేది గమనించాడు ఇలా అర్ధరాత్రి వేళ లేచి నిప్పు చేసి పొయ్యి మీద కుండ పెట్టి ఏవో మూలికలు తెచ్చి మంత్రాలు చదువుతూ ఆ మూలికలను కుండలో వేసింది ఇదంతా గమనించిన ఉపేంద్రుడు తాను చూసినదంతా తల్లికి చెప్పాడు అది నిశ్చయంగా మంత్రాల మారే దాన్ని వెంటనే చంపకపోతే నీకు నీ పిల్లలకు ఘోరాలు తప్పవు మాయల మారి దానికి సజీవ దహనం తప్ప మరొక రకం చావు లేదు అన్నది తల్లి నా పిల్లల తల్లిని చేజేతులా ఎలా చంపను అన్నాడు ఉపేంద్రుడు ఒక్క ప్రాణం కోసం చూస్తే మిగిలిన ఆరు ప్రాణాల మాట ఏమిటి తప్పకుండా నీవు నీ పిల్లాన్ని బూడిద చేసి తీరాలి అన్నది తల్లి తల్లితో చాలాసేపు వాదించిన మీదట ఉపేంద్రుడు తన భార్యను చంపటం తన విధి అని గ్రహించాడు అతను ఇంటికి వచ్చి తన ఇంటి ముందు చెట్టు కింద చితిపేర్చి కొమ్మకు ఒక తాడు కట్టి దానికి ఉచ్చు తయారు చేశాడు ఇదంతా ఇంటి కిటికీలో నుంచి చూస్తున్న ఇలా బయటికి వచ్చి ఏమిటిదంతా అని అడిగింది చెబుతాను ఒకసారి ఇలా వచ్చి ఈ కట్టెల మీదకి ఎక్కు అన్నాడు ఉపేంద్రుడు ఇలా వచ్చి చితి మీద ఎక్కింది ఉపేంద్రుడు ఆమె మెడకు ఉచ్చు తగిలించి నువ్వు మంత్రగత్తెవు కనుక నిన్ను తగిలేసి నన్ను పిల్లలను రక్షించుకోబోతున్నాను అన్నాడు అతను కట్టెలకు నిప్పంటించి చప్పున ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కట్టెల మంటలు తన బట్టలకు అంటుకోగానే ఇలా ఏదో మంత్రాలు చదివి మాయమై ఒక పువ్వుగా మారిపోయి చెట్టు కొమ్మకు అంటుకుపోయింది మర్నాడు ఉదయం జమీందారు గుర్రం మీదుగా అటుగా వచ్చి ఇటువంటి చెట్టుకొమ్మన ఇటువంటి పువ్వు పూయటం విడ్డూరంగా ఉందే అనుకొని ఆ పువ్వును కోసుకొని ఇంటికి పోయి దాన్ని నీటిలో పెట్టించి తన గదిలో ఉంచుకున్నాడు ఈ జమీందారు వృద్ధుడు ఆయనకు భార్యా పిల్లలు లేరు వంటలక్క ఆయన గదికే భోజనం తెచ్చి పెట్టేది తెచ్చిన భోజనంలో కొంచెం మాత్రమే ఆయన తిని పడుకొని కునుకు తీసేవాడు ఆయన అలా నిద్రపోగానే నీటిలో నుంచి పువ్వు కిందికి దూకి ఇలాగా మారి ఆయన భోజనం భోజనమంతా తినేసి మళ్ళీ పువ్వుగా మారి ఎగిరి నీటిలో పడింది వంటలక్క వచ్చి గిన్నెలన్నీ ఖాళీగా ఉండటం చూసి ఇందులో ఏదో రహస్యం ఉందనుకున్నది జమీందారు చేసిన వంటలో సగం కూడా ఏనాడు తినడు ఆయన కోసం చేసిన వంటకాలన్నిటినీ వంటలక్కే ఆరగిస్తూ ఉండేది కానీ ఇవాళ ఆమెకు ఒక్క నలుసు కూడా మిగల్లేదు రెండో పూట వంటలక్క చాటున పొంచి ఉండి పువ్వు ఆడపిల్లగా మారి జమీందారు తినగా మిగిలినది భోజనం చేయటం గమనించి ఈ మాట జమీందారుకు చెప్పేసింది మర్నాడు జమీందారు భోజనం చేసి నిద్రపోక కళ్ళు అరమూసి పడుకొని ఇలా భోజనం చేస్తుండగా పట్టుకున్నాడు తప్పించుకోవటానికి ఇలా ప్రయత్నించడంలో ఆమె జుట్టు జమీందారుకు చిక్కింది నా జుట్టు వదలండి చాలా బాధగా ఉన్నది అన్నది ఇలా అలాగే వదులుతాను కానీ నువ్వు పువ్వుగా మారటం మాని నాకు భార్యగా ఉండిపోవాలి అన్నాడు జమీందారు ఇలా ఇందుకు ఒప్పుకోలేదు జమీందారు ఆమె జుట్టు పట్టుకొని లాగి ఆమె చేత సరేననిపించాడు జమీందారు భార్య కాగానే ఇలా వంటలక్కను వెళ్ళగొట్టింది వంటలక్క కోయవాళ్లలో భూత విద్యలు తెలిసిన వాళ్ళ దగ్గరకు పోయి జమీందారు కొత్త భార్య సంగతి చెప్పి ఆమె మీద పగ తీర్చుకునే ఉపాయం చెప్పమన్నది జమీందారు భార్య మంత్రగత్తె అయి ఉండాలి ఆమె నెత్తిన బొడిపె ఉంటుంది ఆ బొడిపె మీద వెంట్రుకలు కత్తిరిస్తే మంత్రశక్తులు పోతాయి అని భూతవైద్యులు తెలిసిన వాళ్ళు చెప్పారు కానీ జమీందారు భార్యను పట్టుకొని ఆమె జుట్టు కత్తిరించే మార్గం ఏమిటో వంట తెలియలేదు ఈ లోపల జమీందారు తన చిన్న భార్యకు అంతులేని అమూల్య వస్త్రాలు ఆభరణాలు ఇచ్చాడు ఆమె జమీందారుతో సహా బండిలో షికార్లకు పోతూ ఉండేది ఒకనాడు ఆమె కమ్మరి ఇంటి ముందుగా పోతూ ఉండగా ఆ ఇంటి ముందు మట్టిలో పొర్లిగింతలు పెట్టి ఆడుకుంటూ ఐదుగురు పిల్లలు కనిపించారు ఇలా వెంటనే బండిని ఆపించి కిందకి దూకి వెళ్ళి తన పిల్లలను ఎత్తుకుని ముద్దాడింది తన మేలి వస్త్రాలు మట్టి అయిపోయినా ఆమె లక్ష్య పెట్టలేదు ఆమె తమతల్లేనని పిల్లలు గుర్తించలేరు కానీ వాళ్ళు ఆమె మీదికి పాకి ఆనందంతో కేరింతలు కొట్టసాగారు వాళ్ళ కేకలు విని ఉపేంద్రుడు బయటికి వచ్చాడు అతను కూడా ఇలాను గుర్తించలేదు వీళ్ళు నీ పిల్లలేనా కమ్మరి వాళ్ళని ఇలా మట్టిలో పొర్లను ఇవ్వటానికి నీకు సిగ్గిలేదా చూడు తిండి కూడా సరిగా లేక ఎలా బక్క చిక్కి ఉన్నారో అన్నది ఇలా పేదవాన్ని వాళ్ళకేం తిండి పెట్టను అన్నాడు ఉపేంద్రుడు రేపు మా ఇంటికి రా నీకు పని చెబుతాను ముందుగా భయానా కింద ఇది ఉంచుకో అంటూ ఇలా తన భర్తకు బరువైన డబ్బుల సంచి ఇచ్చింది మర్నాడు ఉపేంద్రుడు జమీందారు ఇంటికి వెళ్ళాడు స్నానాల గదిలో చిన్న మరమ్మత్తు ఉన్నది ముందు దాని సంగతి చూడు అంటూ ఇలా అతన్ని స్నానాల గదికి తీసుకుపోయి చూడు మట్టి కొట్టుకొని ఎలా ఉన్నావో ముందు స్నానం చేసి మంచి బట్టలు ఇస్తాను వేసుకో అన్నది ఉపేంద్రుడికి అంతా అయోమయంగా ఉన్నది అతను స్నానాల గదిలో స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని యువతలికి వచ్చాడు ఇలా ఇక నిగ్రహించుకోలేక అతన్ని కౌగిలించుకొని నన్ను గుర్తించలేదా ఇలను అన్నది అంతవరకు ఉపేంద్రుడికి ఆమె మొహంకేసి సూటిగా చూసే ధైర్యం లేకపోయింది ఇప్పుడతను ఆమె మొహం చూసి ఇక్కడికెలా వచ్చావు అని అడిగాడు నువ్వు నన్ను వదిలించుకోదలిచావని కోపం వచ్చి ఈ ముసలి జమీందారును పెళ్ళాడాను కానీ నాకు ఈయనంటే ఇష్టం లేదు నీ కోసము పిల్లల కోసము నా ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి నేను వచ్చేస్తాను అన్నది ఇలా అది అంత తేలికనుకున్నావా నువ్వు కనపడకపోతే జమీందారు నీకోసం అంతటా వెతికిస్తాడు అప్పుడు మన పాటలు కుక్కలు నక్కలు కూడా పడవు అయినా ఇవాళ రాత్రికి నన్ను ఆలోచించుకొని రేపు మళ్ళీ కనిపిస్తాను అన్నాడు ఉపేంద్రుడు రేపు తప్పకుండా రా మరిచేవు అని ఇలా జమీందారు తనకిచ్చిన నగలన్నీ మూట కట్టి ఉపేంద్రుడికి ఇచ్చేసింది అతను ఇంటికి వస్తూ ఉండగా దారిలో వంట లెక్క కనబడి ఎక్కడి నుండి వస్తున్నావు నాయనా అని అడిగింది జమీందారు గారు పిలిస్తే వెళ్ళి పని చూసి వస్తున్నాను తిండి మూటగట్టి ఇచ్చారు అన్నాడు ఉపేంద్రుడు ఆ జమీందారు పెళ్ళ ఏదన్నా పెడితే నాయనా అది మాయల మారిది అది పెట్టిన తిండి తిన్నావంటే శిలా అయిపోగలవు అన్నది వంటలక్క ఈ సంగతి నీకెలా తెలుసు అన్నాడు ఉపేంద్రుడు నేను జమీందారు దగ్గర వంటలక్కగా పనిచేసేదాన్నిగా ఆ మనిషి పువ్వుగాను మనిషిగాను మారటం నా కల్లారా చూశాను పని మానుకున్న తర్వాత కిటుకు తెలిసింది కానీ ముందుగా తెలిస్తేనా దాని మంత్రాలు మాయలు క్షణంలో వదలగొట్టి ఉందును అన్నది వంటలక్క ఎలా ఏమిటా కిటుకు అన్నాడు ఉపేంద్రుడు ఎంత తేలికనుకున్నావు దాని తల వెనుక జుట్టు కత్తిరిస్తే అది మామూలు మనిషి అవుతుంది వీలుంటే ఆ పని చేద్దును అని వంటలక్క వెళ్ళిపోయింది మర్నాడు ఉపేంద్రుడు బయలుదేరుతూ తన పనిమూట్ల సంచిలో ఒక కత్తెర కూడా పెట్టుకున్నాడు అతని కోసం ఆత్రంగా కిటికీలో నుంచి చూస్తున్న ఇలా తలుపు తెరిచింది అతని లోపలికి రాగానే ఏమన్నా ఆలోచించావా అన్నది ఆలోచించాను నీ గదికి పద చెబుతాను అన్నాడు ఉపేంద్రుడు ఇద్దరూ గదిలోకి చేరగానే అతను కత్తెర తీసుకొని ఒక చేత్తో ఇలను గట్టిగా పట్టుకొని ఆమె జడపాయాలు కత్తిరించసాగాడు ఏమిటి పని ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఇలా గిలగిలా కొట్టుకున్నది కానీ ఆమె జుట్టుపాయలన్నీ కత్తిరించిన దాకా అతను మానలేదు జుట్టు పోగానే ఇలకున్న శక్తులతో బాటు నిత్య యవ్వనం కూడా పోయింది ఆమె కళ్ళు లోతుకుపోయి వాటి కింద గుంటలు ఏర్పడ్డాయి శరీరంలో అంత దాకా ఉండిన జిగిపోయింది ఆమె తన చేతులు చూసుకొని ఏడుస్తూ నా అందమంతా పోయింది నన్ను చూసి అసహించుకుంటావు అన్నది లేదు ఇలా నా కళ్ళకు ఇలా ఉంటేనే అందంగా ఉన్నావు ఇంటికి పోదాం పద అన్నాడు ఉపేంద్రుడు వాళ్ళిద్దరూ వచ్చేస్తుంటే జమీందారు కనిపించి నా భార్య చెప్పిన పని ముగించావా అని ఉపేంద్రుణ్ణి అడిగాడు ఏలినవారు క్షమించాలి ఈ మధ్య పారిపోయిన నా భార్య తమ ఇంటి నౌకర్ల మధ్య కనిపిస్తే ఇంటికి పట్టుకుపోతున్నాను అన్నాడు తప్పకుండా తీసుకుపో పిల్లాలు మొగుళ్ళని విడిచి పారిపోవటం మహా నేరం అన్నాడు జమీందారు ఆయన తన భార్య కోసం ఊరువాడ గాలించి ప్రాణం విసిగి వంట మళ్ళీ తెచ్చుకున్నాడు జమీందారు వద్ద నుంచి తెచ్చుకున్న నగలు అమ్మి ఇలా ఉపేంద్రులు సుఖంగా బతుకుతూ ఇంకా పిల్లలను కన్నారు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉపేంద్రుడు నిత్య యవ్వనంతో పాటు అందాన్ని కోల్పోయిన ఇలను ఎందుకు తెచ్చి ఏలుకున్నాడు ఆమెను విడిచిపుచ్చే శక్తి లేకనా ఆమెలో ఇప్పుడు అపూర్వ లేవీ కూడా లేవు కదా అతను విడిచిపెట్టేస్తే ఆమె ఏమీ చెయ్యలేదే అటువంటప్పుడు కూడా అతను ఆమెను ఎందుకు చేరదీశాడు ఈ రహస్యం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉపేంద్రుడిలో సౌందర్య భ్రాంతి ఏనాడూ ఉన్నట్టు కనబడదు అతను ఇలను పెళ్లికి ముందు కూడా మోహించలేదు ఇలా తన మంత్రశక్తులతో అతన్ని తన దగ్గరికి తెచ్చుకున్నది కానీ అతన్ని నిజంగా వశం చేసుకున్నది తన ప్రేమతోనే ఇలకు అతనిపై గల ప్రేమ అసాధారణమైనది అనడానికి సందేహం లేదు ఉపేంద్రుడికి సౌందర్య భ్రాంతి లేదనటానికి మరొక నిదర్శనం తన భార్య నిత్య యవ్వనం చూసి అతను ఆందోళనపడి తన తల్లితో దాన్ని గురించి ప్రస్తావించటమే నిజంగా సౌందర్య భ్రాంతి కలవాడైతే తన భార్య నిత్య యవ్వని అయినందుకు తన అదృష్టానికి మెచ్చుకొని ఊరుకునేవాడే తన భార్యది మాయా సౌందర్యం అని తెలిసాక అతను ఆమెను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు ఆమె జమీందారు భార్య అయినది తన మూలంగానే అని తెలిసినాక అతను ఆమెను అందుకు తప్పు పట్టలేదు కానీ జమీందారు ఇంట సర్వసుఖాలు ఉండి కూడా ఆమె ప్రాణం తన కోసమూ తన బిడ్డల కోసమూ పీకుతున్నదంటే అతను అలాంటి భార్యను ఎలా వదులుకుంటాడు ఆ భార్య ఆ భార్య నిత్య పోగొట్టుకుంటే అతనికి అది ఒక లెక్కలోకి రాదు అందుకే యవ్వనాన్ని పోగొట్టుకున్న భార్యను అతను సంతోషంగా ఏలుకున్నాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు